నేను ఏ పార్టీ అయినా సస్టైనబుల్గా ఉండాలని ఆశిస్తాను. పార్టీ రాజకీయ పార్టీ అనేటువంటిది అన్ని పార్టీలు ఉండాలి. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం లేకపోతే ఏకపార్టీ స్వామ్యం అయితే రష్యా చైనా లాగా తయారవుతాం, ద్విపార్టీ పరిస్థితి అయితే అమెరికా ఫ్రాన్స్ లాగా తయారవుతాం. అలా కాకుండా బహుళ పార్టీ వ్యవస్థ కాబట్టి ఒకళ్ళు తప్పు చేస్తే రెండు, రెండు కాకపోతే మూడు, మూడు కాకపోతే నాలుగు, ఆ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇండియన్ డెమోక్రసీ ఇంకా సస్టైన్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా తయారవ్వాలని కోరుకుంటారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారాలని కోరుకుంటారు. దాంట్లో ఉన్నటువంటి లోపాలు ప్రస్తావించేటటువంటి సందర్భం కూడా అదే పాయింట్, ఊరికినే రొడ్డ కొట్టుళ్ళలాగా మూర్ఖంగా వెళ్లకుండా బాధ్యతాయుతంగా మారాలని నేనే ఆశిస్తాను. నేను గత కొన్ని రోజుల నుండి చెప్తున్నా, ఆ ట్రాప్లో పడుతున్నారు జగన్ ట్రాప్లో, వీళ్ళు పొత్తులకి ఇదే ఈ యాక్టివిటీ మీదనే ఉన్నారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడటం, ఆయన మంచోడు, ఆయన దేవుడు, ఆయన చుట్టూతోనే రాజకీయం నడుపుతున్నారు, అది కరెక్ట్ కాదు, జనంలోకి వెళ్ళాలి అన్నటువంటి ఇప్పుడు అదే నిర్ణయం తీసుకున్నారు. అభిలషణీయం, అభినందనీయం. ఏదైతే బాబే భవిష్యత్తు అన్నటువంటి జనంలోకి వెళ్ళి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. లోకేష్ భువనేశ్వర్ గారు చెరొక వైపున వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపున యాక్చువల్గా సుప్రీంకోర్టులో క్వాష్ అయిపోయి రేపే రిలీజ్ చేసేస్తే బాబు గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు, లేకపోతే లోకేష్ గారు భువనేశ్వర్ గారు ఇన్వాల్వ్ అవుతారు. ఒకంత డౌటే ఉన్నట్టుంది, అందుకనే ఆ పేరు అనౌన్స్ చేశారు. ఒకవేళ వచ్చినా బాబు గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. టోటల్గా బాబే భవిష్యత్తు అన్నటువంటి కార్యక్రమంతో పాటుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఆ దిశగా అడుగులు వేస్తోంది తెలుగుదేశం.